నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఋతూనాం కుసుమాకరమని భగవంతుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలిమాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలిమాసం కూడా. చైత్రం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. ప్రత్యేకించి ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండగ ఉగాది. చెట్లు చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. వసంతుని పేరు పెట్టుకోవడం వల్ల వచ్చిన అతిశయం ఈ ఋతువంతా సందడి చేస్తూనే ఉంటుంది. ఈ ఋతువంతా సందడి చేస్తూనే ఉంటుంది అనుకోవడమే కాదు, అటువంటి శోభని ఈనాటి మన లలిత గీతాలు కూడా నింపుకున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి, చక్కని లలిత గీతంతో వసంత ఋతువుని మనము స్వాగతిద్దాం. అప్పటి వరకు ఆకులు రాల్చి మోడువారిన చెట్లన్నీ చక్కగా చిగురులు తొడిగి కొత్త సొబగులు దిద్దుకుంటున్నాయి వసంతుని రాకతో. చైత్రం ఆ వసంతుని చేరి
రతీదేవిలా ఒగలుపోతుంటుంది. మేనంతా మావి చిగురు రంగులో సొబగు చేసుకుని నిండా పండిన తీయని పండ్లతో కూడిన మామిడి కొమ్మల్లో కోయిలై దూరి కమ్మని ఊసులు చెబుతుంది. కాలం చెప్పే ఆ ఊసుల కోసం పరుగులు తీయని వారెవరు? ఆ మాటకొస్తే వసంతుడు మాత్రం ఆ పరవశానికి అతీతమా చెప్పండి. ప్రకృతి పురుషులు ఒకరికొకరు, ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. శివ పార్వతులైనా లక్ష్మీనారాయణులైనా వ్యక్తం చేసే తత్వం ఇదేగా.
అమ్మతో పాటు అయ్యవారి అనుగ్రహం ఉంటేనే సృష్టి క్రమం సజావుగా సాగుతుంది. అందుకే ఈ పర్వదినాన అయ్యవారిని మేలుకోమని వేడుకుందాం. కోసమే చీ నవీరా
యుగాది అంటే యుగాది అని అర్థం. యుగం అంటే కాలం అనే కాకుండా జంట అనే అర్థం కూడా ఉంది. పైగా మన్మధుడు ఆ ఆది దంపతులను కలిపేందుకు కల్పించిన వాతావరణం అంతా ఈ చైత్రమాసం నింపుకొని వస్తుంది. ఇక తెలుగు లోగిళ్లలో ఉగాది పండగంతా కొత్త జంటలదే కదా. అందుకే కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగకే అత్తవారింటికి చేరిన కొత్తళ్ళుళ్ళు ఈ చైత్ర వసంతంలో జంటగా ఉగాది ప్రేమ సఖి అని పాడుకుంటూ పరవశిస్తూ ఉంటారు. Yeah.
వసంతకాలంలో ప్రకృతి పాడే ఆత్మీయ రాగం యుగళ గీతంలోని వలపు పిలుపులా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిలో సప్తస్వరాలు నింపుకున్న కాలం కదా ఇది. కాలం తీయగా చెరుకురసంలా ఉన్నా మావి చిగురులోని వగరు, కాయల్లో నిండిన పులుపు, వేపలోని చేదు, ఉప్పు, కారం, ఇలా షడ్రుచుల సంగమంలా జీవితం ఉంటుందనే మన పెద్దలు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినాలనే సాంప్రదాయాన్ని పెట్టారు. అయితే ఉగాది పచ్చడి వద్దు, చెరుకు రసమే ముద్దు అనే జంటలు అనుభవంతో ఆ నీతిని గ్రహిస్తారు. పొడి తోటి ముగ్గులు పెట్టి
జాజి ముగ్గల తోడ పూజలు చేసి మోయింత గుత్తులు తోరణాలు కట్టి మోయింత గుత్తులు తోరణాలు కట్టి పొరుగు వానల తోడ పొత్తు పుచ్చాలి మోయింత గుత్తులు చైత్రమాసం ఎంత విచిత్రమైనదంటే చిత్ర విచిత్రమైన ప్రకృతితో చిత్తాన్ని చిత్తు చేసే ఆల్కెమీ చేజిక్కించుకున్న కాలం ఇది. పండు వెన్నెలని మల్లెల పరిమళాన్ని రంగరించి దానికి కోయిల గానాన్ని జత చేసి మధురమైన మోహనరాగం ఆలపిస్తుంటుంది. ఆ రాగం స్వయంగా ఆ మురళీమోహనుని మోహన రవళిలా ఎంత విన్నా తనివి తీరదు. మళ్ళీ మళ్ళీ నీ గానం వినాలనుంది అని విన్నవించుకుంటేనే కదా మనకు మళ్ళీ ఆ మురళీ మోహన గానం వినే అదృష్టం దక్కుతుంది. కనువిందో
భారతీయుల కాలమానంలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానముంది. అయితే తెలుగునాట తెలుగువారి లోగిళ్లలో జరిగే ఉగాది పండగకు విశిష్ట స్థానముంది. గడిచిపోయిన కాలం గుర్తుల్ని చెరిపివేస్తూ కొత్తదనాల సరికొత్త యుగాన్ని నిర్మించే రోజే యుగాది. యుగాదిలో సృష్టి ధర్మాన్ని అనుసరించి ఆది దంపతులైన ప్రకృతి పురుషులు కూడా సరికొత్త సృష్టి రచనకి శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో ఇటువంటి పాటల్ని పాడే ఉంటారు. Cheers.
చీకటి వెలుగులు నిండినదే కాలం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. గతమైన కాలం భవిష్యత్తుకి మార్గనిర్దేశకంగా నిలిచి రాబోయే కాలాన్ని సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ దూరదర్శన్ ప్రేక్షకులకి మరోసారి మనసారా ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ నమస్కారం, సెలవు.